హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఎర్ర చందనం వృక్షం గురించి. అసలు ఎందుకు ఈ వృక్షానికి అంత ప్రాముఖ్యత? ప్రపంచ దేశాల్లో బంగారుతో సమానంగా ఈ వృక్షాన్ని అయితే చూస్తుంటారు. ఫ్రెండ్స్, దీన్ని నరకడానికి మన గవర్నమెంట్ అయితే ఆంక్షలు అయితే విధించింది. అంతలా ఈ వృక్షంలో ఏమి ఉంది? ప్రపంచ దేశాలు దీన్ని ఎందుకు బంగారుతో సమానంగా చూస్తారు? అంతేకాకుండా మనకు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప సినిమా కూడా ఎర్రచందనం బ్యాక్డ్రాప్లో అయితే వచ్చిన సినిమా అని చెప్పుకోవచ్చు. అంతలా ఈ మూవీలోకి ఎర్రచందనానికి సంబంధం ఏమిటిందో మనం ఒకసారి అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మనకి ఈ ఎర్రచందనం మొక్క అనేది కేవలం శేషాచలి అటవీ ప్రాంతంలో మాత్రమే లభిస్తుంది. ఇంకా ఈ ఇతర ఏ ప్రదేశంలో అనేది మనకు లభించదు. ప్రపంచ దేశాలు సైతం ఈ మొక్కను తీసుకొని వెళ్ళి తమ దేశాల్లో నాటుకోవడం జరిగింది. అయినా అప్పటికీ ఈ మొక్క అనేది అక్కడ పెరగలేదు. ఓన్లీ శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఈ మొక్క అనేది పెరుగుతుంది. శేషాచలం ఫారెస్ట్ అనేది మనకు 4.755.99 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అది కేవలం చిత్తూరు, కడప, నెల్లూరులో మాత్రమే ఈ శేషాచలం అటవీ ప్రాంతం అనేది మనకు ఉండడం జరిగింది. ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో 1700 రకాల చెట్లయితే మనకు ఉండడం గమనించవచ్చు. అంతేకాకుండా 175 రకాల పక్షులు అయితే ఇక్కడ నివసిస్తున్నాయండి. దాంతోపాటు క్రూరమృగాలు సైతం కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మొక్క మనకు పెరగడానికి ఎంత వయసు పడుతుందంటే 18 సంవత్సరాలు అయితే ఈ మొక్క పెరగడానికి అయితే మనకు పడుతుంది దాని సమయము. ఫ్రెండ్స్, ఈ మొక్కకి నరకడాన్ని అయితే గవర్నమెంట్ అయితే మనకు ఆంక్షలు అనేది విధించింది, బ్యాన్ చేసింది. అది ఎందుకని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనకు ఈ మొక్క అయితే ఇప్పుడు అంతరించే స్థితిలో ఉంది. అది ఎందుకు, ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఈ మనము ఒకప్పుడు ఈ మొక్కని కేవలం మనకు వంట పాత్రాలకు మాత్రం ఉపయోగించే వస్తువుగా చూసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో దీని విలువ బంగారం కన్నా ఎక్కువగా ఉంది. అంతలా ఏమిటి ఈ దీంట్లో మనం చూసుకున్నట్టయితే కాస్మోటిక్స్ కానివ్వండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, సెంట్లలో కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇలా ఎన్నో దాంట్లో మనకి ఈ ఎర్రచందనంని వాడడం జరుగుతుంది. ఈ ఎర్రచందనంని ఎందుకు అంతలా వాడుతున్నారంటే మనకు ఆయుర్వేదం దాంట్లో కానీ మెడిసిన్స్లో కానివ్వండి చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఈ మొక్క ఇప్పుడు అంతరించే స్థితిలో ఉంది ఫ్రెండ్స్. ఈ మొక్క అనేది చాలా దృఢమైన మొక్క. అందువల్ల ఈ మొక్కను అయితే అందరూ సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. కేవలం ఇది అటవీ ప్రాంతం అంటే శేషాచలి అటవీ ప్రాంతంలో మాత్రమే లభించే మొక్క. కాబట్టి దీనికోసం ఎంతోమంది పోటీ పడి మాత్రం ఇక్కడికి వస్తుంటారు. రోజువారీ కూలీలు కావచ్చు, ఎంతోమంది ప్రాణాలు సైతం దీనికోసం వదిలేస్తుంటారు. అలా జరిగిన నేపథ్యంలోనే మనకు తిరుపతిలో 2017లో మనం గమనించినట్లయితే 20 మంది ఎర్రచందనం కూలీలు అయితే చనిపోవడం జరిగింది. అది ఎందుకు చనిపోయారంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఈ కాల్పులు అయితే వాళ్ళు అయితే బల్లాలు విసరడం జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి కాల్పులు జరిపారు. అప్పుడు 20 మంది అయితే మనకు చనిపోవడం జరిగింది. అప్పట్లో ఇది ఒక ఊపు ఊపేసింది ఈ వార్త అనేది. మనము అంతేకాకుండా మనకు ఈ ఎర్రచందనం కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రోజుకి ఎంత ఇస్తారు ఏమిటని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ మూవీలో పుష్పరాజ్ అనే క్యారెక్టర్ మనకు హైలైట్ అండి. అతను ఒక టెక్నిక్స్తో ఈ ఎర్రచందనం అనేది బార్డర్ దాటిస్తుండేవాడు. అసలు మన చిత్తూరులో కేవలం 350 ఇళ్ళను మాత్రమే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఎర్రచందనం వాళ్ళని. వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి అంతేకాకుండా ఈ పని చేయడం తప్పు అని చెప్పి వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చినప్పటి నుంచి ఈ చిత్తూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ఎర్రచందనం జోలికి అయితే రాలేదు కూలీలు. అలా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో దీని వల్ల లాభం పొందుతున్నారో వాళ్ళు ఏం చేశారంటే బయట వాళ్ళని అయితే తీసుకొస్తే బాగుండు అని ఒక ఉద్దేశంతో తమిళనాడు నుంచి అయితే ఎర్రచందనం కూలీలను అయితే తీసుకువచ్చేవారు. అది ప్లేస్ ఏంటంటే తమిళనాడులోని తిరువన్వాడి అనే అటవీ ప్రాంతం నుంచి ఈ ప్రజలు అయితే వస్తుంటారు. వాళ్ళు చూడడానికి ఎంత భయంకరంగా ఉంటారంటే అంత భయంకరంగా ఉంటారు. వీళ్ళకి జాలి, దయ, కరుణ అనేది ఏమీ ఉండదండి. వాళ్ళు ప్రధానం ఈ పని చేయడం తప్పు అనినప్పటికీ వాళ్ళ జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి ఈ అటవీలో వాళ్ళైతే ఈ మొక్కల్ని తరలిస్తుంటారు ఈ ఎర్రచందనం మొక్కల్ని. ఇంకోటి ఏమిటంటే ఈ మొక్కలు తరలించే ప్రాసెస్లో వాళ్ళకి వాళ్ళకే గొడవలు అనేది వస్తూ ఉంటాయి. గ్రూపులుగా అయితే వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏమిటంటే వీళ్ళకి పేమెంట్ ఎలా చేస్తారు అంటే వీళ్ళకి 3 రోజులకు ఒకసారి కూలీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎర్రచందనం కూలీలకి. అది 15,000 ఇస్తారండి ఒకసారి పేమెంట్ అనేది 3 రోజులు కలిపి. ఈ పుష్ప అనే వ్యక్తికి 50,000 దాకా ఇస్తారు 3 రోజులు కలిపి. అది ఎందుకంటే ఇతను ఒక టెక్నిక్స్తో ఎవరికి దొరకకుండా ఈ దొంగలు అనేది బయట బోర్డర్కి అనేది తరలిస్తుంటారు. కాబట్టి అతనికి పేమెంట్ అనేది ఇతర కంపారిజన్ చేస్తే ఎక్కువగా వచ్చేవి. అంతేకాకుండా ఇతను అంచెలంచెలుగా చిన్న
కూలీ నుంచి పెద్ద స్థాయికి అయితే అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ ఒకసారి సీజ్ చేసిన దొంగల్ని అన్నిటినీ ఎర్రచందం దొంగల్ని గవర్నమెంట్ అయితే వేలం పాట వేసింది. వేలం పాట వేసినప్పుడు వాళ్ళు కనీ విని ఎరుగని స్థాయిలో వాళ్ళైతే ఒక ఆక్షరానికి గురయ్యారు. అది ఏమిటంటే 1000 కోట్ల దాకా వేలం అనేది పలికింది. 1000 కోట్లు అయితే అమ్ముడుపోయింది ఆ దొంగలు. ఇంకా ఎన్నో ఉన్నాయి అలా అని చెప్పేసి మనకైతే ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. ప్రతి సంవత్సరం శేషాచలం అటవీ ప్రాంతంలోంచి సుమారు 2000 టన్నులు అయితే ఎవరికి తెలియకుండా బయట వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు. అది ఎలా అంటే గవర్నమెంట్లో కొన్ని కొన్ని లొసుగుల ద్వారా అయితే ఈ ఎర్రచందం కూలీలు కావచ్చు, బడాబాబులు కావచ్చు బయట అయితే తరలిస్తుంటారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీన్ని ఎంత అరికట్టాలన్నా టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎంత అరికట్టాలన్నా ఏదో ఒక రూపంలో అయితే బయటకు అనేది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూలీలు 2-3 స్థాయిల్లో ఉంటారు. ఫ్రెండ్స్ ఇదేంటంటే మొదట చెట్టు నరికి ట్రక్లో ఎక్కించడం మొదటి వాళ్ళ పని, తర్వాత దాని నుంచి బోర్డర్ తరలించడం ఇంకో పని, అటు నుంచి బోర్డర్ నుంచి ఇంకోరు ఉంటారు ఏజెంట్లు, వాళ్ళు తీసుకొని మెయిన్ వాళ్ళకి వెళ్ళిపోతుంటారంట. అలా ఈ ఎర్రచందం ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. ఈ చాలామంది దీనికోసం వెళ్ళి ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రతిరోజు రాత్రి సమయంలోనే ఈ దొంగలు అనేది తరలిస్తుంటారు. అలా చాలామంది ఈ వృక్షం కోసం వెళ్ళి ఎర్రచందనం కోసం తమ రక్తాన్ని సైతం చిందించి ప్రాణాలు తెగించి ఈ దొంగలను అనేది బయట ప్రపంచానికి చేరుస్తుంటారు. ఇది మెయిన్గా మార్కెట్ అనేది చైనా జపాన్లో ఎక్కువ మార్కెట్ మనకు అయితే అమ్ముడుపోవడం జరుగుతుంది ఈ ఎర్రచందనం. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ అయితే దీన్ని నిషేధించింది కాబట్టి ఎవరైతే ఈ ఎర్రచందనం మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారో లైసెన్స్లు అయితే ఇస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళ ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరు కొనాలి ఎవరు అమ్మాలి మొత్తం వాళ్ళే చెప్తారు. అంతేగాని స్మగ్లింగ్ అయితే చేయకండి. ఇది ఒకసారి పట్టుబడితే చాలా అంటే చాలా కఠినమైన చర్యలు అనేది ఈ ఎర్రచందనానికి ఉంటాయని మనకైతే తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.